పోలీస్ సమర్వీరుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలతో అమలాపురం డిఎస్పీ వై మాధవరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మిడివరం ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నగర పంచాయతీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజాక్షేమ ధ్యేయంగా విధులు నిర్వహిస్తారని, కరోనా కష్టకాలంలో ఎంతోమంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు సైతం కోల్పోయారని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఏ విధంగా సహాయపడతారు అనే దానికి నిదర్శనమే ఈ రక్తదాన శిబిరమని, కరోనా కాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు విడిచారని, ఈ రక్తదాన శిబిరంతో ఎంతమంది ప్రాణాలు నిలబెట్టిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సర్కిల్ ఎంఏ జానకిరామ్, ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబు, కాట్రేనకోన ఎస్ఐ ఎస్కే జబ్బీర్, ఐ పోలవరం ఎస్ఐ రాజేష్, సిబ్బంది, ముమ్మిడివరం ఆటో యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అమరవ డిఎస్పీ మాధవరెడ్డి గారు, ముమ్మిడివరం చైర్మన్, మున్సిపల్ చైర్మన్